హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్నలతో దోశలు. జొన్నలు హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా సమ్మర్లో జొన్నలు తీసుకుంటే బాడీ హీట్ తగ్గించి కూల్ చేస్తుంది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది జొన్న దోశలు రెసిపీ అడిగారండి. ఈ కొలతలతో ట్రై చేయండి, జొన్న దోశలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. అలాగే మన ఛానల్లో రాగి ఇడ్లీ రాగి దోశ రెసిపీ ఉందండి, కావాలంటే ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. ఇప్పుడు మనం ఈ జొన్న దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల జొన్నలను తీసుకోవాలి. 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈ జొన్నల్ని 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలండి. జొన్నలు ఎంత బాగా నానితే అంత బాగా గ్రైండ్ అవుతాయి. ఇక్కడ నేను 10 అవర్స్ పాటు నానబెట్టాను. 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. వీటిని కూడా 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత 1/2 కప్పు అటుకుల్ని 1-2 సార్లు కడిగి కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. మీరు అటుకుల ప్లేస్లో 1/4 కప్పు ఉడికించుకున్న అన్నం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకున్న జొన్నల్ని వేసుకుని సరిపడినన్ని నీళ్లు కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపగుళ్ళు అటుకులు కూడా వేసుకోవాలి. అటుకుల ప్లేస్లో మీరు 1/4 కప్పు అన్నం కూడా వేసుకోవచ్చు. కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జొన్నలు మినపగుళ్ళు విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలండి, ఎందుకంటే జొన్నలు గ్రైండ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 8 గంటల పాటు పులియనివ్వాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ ఉంచేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే పిండి చక్కగా పులుసు ఉంటుంది. చూడండి, ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ కలపకూడదండి, లైట్గా కొంచెం కలుపుకొని మీకు సరిపడినంత పిండిని తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసి టిష్యూ పేపర్తో అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే కట్ చేసిన ఆనియన్తో కూడా రుద్దుకోవచ్చు. ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక గరిటెడు పిండిని తీసుకుని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి పైనుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశని బాగా ఎర్రగా కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత నిదానంగా 2 వైపు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత దోశని తీసేసుకోవాలి. చూడండి, జొన్న దోశలు చక్కగా వచ్చాయో. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. మనం రెగ్యులర్గా బియ్యంతో చేసుకునే దోశల కంటే కూడా ఈ జొన్న దోశలు చాలా చాలా హెల్తీ అండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అయితే ఈ దోశలు చాలా చాలా మంచిది. చాలా టేస్టీగా ఉంటాయండి. పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ దేంతో అయినా తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.